ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో నేను చూశాను. నేను 10 ఎలక్షన్లు రన్ చేశాను. మొట్టమొదటిసారిగా మొన్న ఎలక్షన్లో అపోజిషన్ స్టేటస్ లేకుండా 175 సీట్లలో 164 గెలిపించి 11 సీట్లే కట్టబెట్టిన మొదటి ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఇది. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీరు చూస్తే చాలా క్లియర్గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రభుత్వం పోకపోతే మాకు భవిష్యత్ ఉండదని ముందుకొచ్చి ఓట్లేశారు. 93% సీట్లు గెలిచాం. ఎన్నో ఎలక్షన్లు చూశాను, ఒక అసెంబ్లీ సీట్లో 95% మెజార్టీ గెలిపించారు. అది చూసిన తర్వాత మాలో బాధ్యత పెరిగింది. మేము తప్పు చేస్తే చరిత్ర మమ్మల్ని క్షమించదు. మా తమ్ముడు చెప్పినట్టు నిర్ణయించుకున్నారు, బతుకో చావో నిర్ణయించుకుని ఈసారి గెలవకపోతే మేము ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఏదో వేరే రాష్ట్రాలకు పోతాం, లేకపోతే వేరే దేశాలకు పోతాం అనే పరిస్థితికి వచ్చారు. అందుకే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో వచ్చి పనిచేశారంటే అది ఆనాటి ప్రభుత్వం యొక్క ఘనత, ఆ ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఏదేమైనా మళ్లీ మాట్లాడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చేనేత కార్మికులు మరొకసారి చేనేత అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కోమటి శ్రీధర్ బాబు అమరావతి కోసం 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా విరాళాలు ఇవ్వడం కానీ మీరు ముందుకొచ్చి పూర్తిగా ఏ విధంగా సహకరించగలుగుతారో ఆ విధంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ హ్యాండ్లూమ్ డేకి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. మేము అడగక ముందే